రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతాయని ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ఉన్న బ్రహ్మయ్య అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నెలకొండపల్లి సెంటర్లో టీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, షాక్మూర్తి రమేష్, ఉన్న బ్రహ్మయ్య, జెడ్పీ చైర్పర్సన్ మరికంటి ధనలక్ష్మి, రాయపూడి శ్రీనివాస్, అమ్మగూడెం సర్పంచ్ సతీష్ నాయుడు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతుకు వరి గిట్టుబాటు ధరను కల్పించాలని కేంద్రాన్ని కోరారు. మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నమరమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమం తెలియజేసుకోవాలి. నాయకత్వంలో వారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో పండించినటువంటి ప్రతి వడ్ల కిందనే కేంద్ర ప్రభుత్వం కొనాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు కావున దాని వడ్లు కొనుగోలు చేయాలని పార్టీ నిరసన కార్యక్రమాలు ఇచ్చింది. ఈరోజు నిరసన దీక్ష కార్యక్రమం నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్పంచుకున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం అభినందనలు తెలియజేస్తూ ఈ పార్టీ ఏదైతే మనకి ఓట్లు కొనుగోలు మీద నిరసన కార్యక్రమాలు ఇచ్చిందో అట్టి కార్యక్రమాలని ప్రతి కార్యకర్త కూడా ప్రతి రైతు కూడా మనం తెలియపరచాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా మనకు దశల వారీగా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా పార్టీ మీకు గ్రామ శాఖలకు అందరికీ తెలియజేసింది. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈరోజు మనతో పాటు పాల్పంచుకున్నటువంటి మన మాజీ ఎంపీ గారు, ప్రీతమ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న మిత్రులు, ఈ నేలకొండపల్లి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బ్రహ్మయ్య గారు, అదే రకంగా జిల్లా పరిషత్ వేదిక మీద ఉన్న మిత్రులు, ఈ నేలకొండపల్లి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బ్రహ్మయ్య గారు, అదే రకంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మా సోదరిమణి ధనలక్ష్మమ్మ, ఇంకా అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, అనేక మంది పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నారు ఎంపీపీ గారు, అదే రకంగా బ్రహ్మయ్య గారు, కొంజల్ ఎంపీపీ గారు, ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పేర్లు చెప్పుకుంటూ పోతే అదే సరిపోతుంది కాబట్టి చాలా మంది నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతన్నలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున శిరస ఉంచి నమస్కారాలు. ఈనాడు అధికారంలో ఉన్న మనం టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన రైతన్నలకి అండగా ఉండాలని ఒక దృఢ సంకల్పంతో రాష్ట ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు పిలుపు మేరకు, ఇందాక బ్రహ్మన్న చెప్పినట్లు పిలుపు మేరకు పెద్ద ఎత్తున యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఈనాడు రైతుల పక్షపాతైన కేసీఆర్ గారి నిర్ణయం మేరకు ఇవాళ మనందరం కూడా దీక్ష చేస్తున్నాం. చాలా బాధాకరం, ఎందుకంటే ఈ దేశంలో గాని ఈ ప్రపంచంలో గాని ఎవరైనా కష్టపడే వ్యక్తులంటూ ఎవరైనా ఉన్నారు, ఉన్న వర్గం అంటూ ఏదన్నా ఉంటే అది రైతన్న వర్గం. రైతన్న ప్రతి రాజకీయ నాయకుడు మైక్ పట్టుకోవడంతోనే